రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ ఆల్బమ్ ఏది, బెస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏది, అసలు బీజిఎం అయ్యుండొచ్చు, సాంగ్స్ అయ్యుండొచ్చు, అబ్బా ఈ సినిమాకి రా పట్టే అని అనుకునేటటువంటి సినిమా ఏదైనా వస్తే మటుకి 100 కి 200 కాదు కనీసం 1000% ఇది జైలర్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఆ హుకుమ్ సాన్ దగ్గర నుండి ఇనుముకు మెరుపుకి పొట్టాడురా అనేటటువంటి ఎలివేషన్ దగ్గర నుండి, ఆ ట్రియో అంటే ముగ్గురు హీరోల దగ్గర రావడం నుండి, ఆ వాళ్ళిద్దరు కలిసి రావడం నుండి, ఆ బీజం పట్టడం కానుండి జైలర్ సినిమా ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే రజనీకాంత్ గారే తెలియజేసింది అనమాట, జైలర్ సినిమాలో అనిరుద్ధ్ బీజం లేకపోయినట్టయితే సినిమా జీరో, సినిమా హిట్ అయ్యేటటువంటి అవకాశమే లేదని చెప్పి ఆయన ఆల్రెడీ తెలియజేసిండు. సో అలాంటి సినిమా మన తెలుగు హీరోకి పడితే, అలాంటి సినిమా మన తెలుగు డైరెక్టర్ తీస్తే, అంతకు మించినటువంటి హుకుంకు మించినటువంటి సాంగ్ మన తెలుగులో వస్తే వానే పగటగలరా అన్నోగా, ఏంది బ్రో పట్టపగలను మందు గుద్దినా అని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మటుకి మీ అందరికి ఫీజులు ఎగిరిపోతే, ఇప్పుడు తెలుగు సినిమాలో మోస్ట్ అవైటెడ్ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే ఖచ్చితంగా దేవరా. నాట్ ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్, తమిళ వాళ్ళు కూడా చాలా మంది ఇగ్గల్ గా వెయిట్ చేస్తున్నారు దేవరా పార్ట్ వన్ కోసం. ఎందుకు అనంటే ఆ సినిమాకి బీజం మా అనిరుద్ధ్, మా బక్కోడు తను వేరే లెవెల్ ఇస్తారు. ఇచ్చినటువంటి ప్రతి సినిమాలో కూడా 0.001% కూడా తను డిసప్పాయింట్ చేయలేదు. మన దేవరా మూవీలో టీజర్ రిలీజ్ చేసినప్పుడే చిన్న సాంగ్ తోనే అందరిని ఆకట్టుకుండు ఈ తమన్, ఈ డిఎస్పి ప్రాణం పెట్టి కొట్టిన ఒకటే, మా అనిరుద్ధ్ వాళ్ళ టచ్ చేసిన ఒకటే అని చెప్పి చాలా మందికి ఇచ్చేది అనమాట. ఫ్లాప్ అయ్యేటటువంటి చాలా సినిమాల్ని భుజం మీద చేసుకొని గుంజుకొని వెళ్ళేటటువంటి వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ అనిరుద్ధ్. ఓకే ఇప్పుడు డబ్బా ఎంత ఎందుకు కొడుతున్నావు బ్రో అంటే, ఈ నెల 19th సాయంత్రం 6 గంటలకి రెడీ అయిపోండి, దేవరా మూవీ నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ రాబోతుంది. ప్రతి సినిమాకి రిలీజ్ చేసేదిగా దీంట్లో ఏంటి కొత్తగా ఉందని చెప్పి అనుకోవద్దు మనం. ఈ సాంగ్ ఏదైతే ఉందో భయాన్ని పెంచేలా ఉంటుందంట. ఆల్రెడీ మనం ఎన్టీఆర్ స్పీచ్ అన్నప్పుడు ఈ సినిమాతో కూడా భయం చుట్టూ తిరిగింది అని, దేవరా టీజర్లో చూసుకున్నట్లయితే అప్పుడప్పుడు ధైర్యాన్ని కూడా తెలియదు, తను రావాల్సిన సమయం వచ్చింది అనేటటువంటి భయకం ఇచ్చినటువంటి డైలాగు. సో ఈ సినిమా అంతా కూడా భయాన్ని బేస్ చేసుకున్నట్టుంది, భయాన్ని ఎలివేట్ చేస్తూ ఈ సినిమాని అయితే కోటాల గారు చాలా నీట్గా తెరకెక్కించారని చెప్పి బయట వినపడుతున్నటువంటి వార్తలు అనమాట. సో ఆ భయాన్ని బేస్ చేసుకొని ఫియర్ అనేటటువంటి సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు అనేటటువంటిది క్లియర్గా క్లుప్తంగా అర్థమవుతుంది. వాళ్ళు రిలీజ్ చేయడం కామనమే, కానీ మొన్న నాగవంశీ గారు ఈ సినిమా సాంగ్ ఏదైతే ఉందో ఇది రిలీజ్ అయిన తర్వాత మీరు హుకుమ్ సాంగ్ని మర్చిపోతారు అనేటటువంటి మాట చెప్పిన తర్వాత నా ఫీజులు అయితే ఎగిరిపోయాయి. ఎందుకంటే హుకుమ్ ఏదైతే ఉందో థియేటర్లో ఎంజాయ్ చేసిందనకన్నా బయట ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎక్కువ అనమాట. మామూలుగా అది పెట్టి అనిరుద్ధ్ ఆ స్టెప్పులు వేస్తుంటే నిజంగా అక్కడ అల్లలాడిపోయింది. ఎలాంటిది కనీసం మాకు పడాలని చెప్పి మనం అనుకుంటే మన తమనేమో దొమ్మసాల బిర్యానీ అనేటటువంటి ట్రోల్స్ అయితే ఎదుర్కొన్నాం అనమాట. సో మాకు పడిద్దో పడదో అనేటటువంటి డౌట్స్ అన్నిటిని పక్కన పెడుతూ మీ తెలుగులో ఎవరికి చాదగట్టాల కదా నేనే తీస్తా అని చెప్పి అనిరుద్ధ్ యొక్క డైరెక్ట్ ఫియర్ సాంగ్ అయితే రిలీజ్ అవుతున్నారు అనమాట. ఈ May 19th మనం విన్న తర్వాత, మనకు ఆ సాంగ్ అలవాటు అయిపోయిన తర్వాత, మళ్ళీ దాన్ని మూవీ రిలీజ్ కంటే ముందు రిలీజ్ ఈవెంట్ లో అనిరుద్ధ్ పాడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనిరుద్ధ్ దాన్ని కూడా ఈ హుకుమ్ అంతా ఫేమస్ చేస్తారని చెప్పి వార్తలు అయితే గట్టిగా వినబడుతున్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ విన్న తర్వాత ఇంకా భూమి మీద నిలబడాలి, ఇంకెవర నిలబడాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా చాలా మంది ఎన్టీఆర్ అన్నని ట్రోల్ చేశారు, బ్రేక్ ఈవెన్ లేదు. ఇప్పటిదాకా చాలా మంది ట్రోల్ చేశారు, సరైనటువంటి రికార్డ్ లేదు అని. ఇప్పటిదాకా RRR మూవీలో సైడ్ హీరో అని చెప్పి ట్రోల్ చేశారు. వాటన్నిటికీ పులి స్టాప్ పెడుతూ, ఇప్పటిదాకా రాజమౌజీతో ఎవరైనా సినిమా తీసినట్టే ఖచ్చితంగా ఫ్లాప్ అయింది అనేటటువంటి ముచ్చట్లన్నిటికీ పులి స్టాప్ పెడుతూ అనిరుద్ధ్ జూనియర్ ఎన్టీఆర్ మన కొరటాల శివ గారు అయితే దిగబోతున్నారు. సో ఈ 19th అయితే రెడీగా ఉండండి, సాంగ్ అయితే రాబోతుంది. సాంగ్ వచ్చిన తర్వాత ప్రతి సాంగ్ కు మించినటువంటి విధంగా ఉంటుంది అనమాట. అందులో బీజం అయినా లిరిక్స్ అయినా నెక్స్ట్ లెవెల్ ఉంటాయంట. కొరటాల గారు చూపించేటటువంటి విఎఫ్ఎక్స్ వర్క్ ఏదైతే ఉందో అది ఇంకో లెవెల్ ఉంటుంది. అక్కడక్కడ ఎన్టీఆర్ అన్న లుక్స్ కూడా మనకు కనబడతాయంట. అక్కడక్కడ సైఫ్ అలీ ఖాన్ మరియు ఎన్టీఆర్ మధ్య ఉన్నటువంటి కన్వర్జేషన్ కూడా ఒక లిరిక్ లాగా చేసి సాంగ్ లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి మాట. ఇవన్నీ వింటున్నప్పుడు అయితే నాకైతే ఉత్సాహట్ల ఫ్రెండ్స్, నిజంగా వెయిట్ చేస్తున్నా. ఏ సాంగ్ కోసం కూడా ఇంతలా వెయిట్ చేయలేదు, అంతలా వెయిట్ చేస్తున్నా. సో 19th అయితే రెడీగా ఉండే, అది వచ్చిన తర్వాత ఫుల్ రివ్యూ చేసుకుందాం. నిజంగా హుకుమ్ని మించిపోవాలి, తమిళలో కాదు ఇండియా మొత్తం ఈ సాంగ్ వెళ్ళి చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీరు కోరుకుంటున్నారా? అయితే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. మరి ఉంటా బాయ్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్ బాయ్.